Hello friends, welcome to Maths Classes. Iroj Maths Class lo bhaganga manam TET DSC examination kosam maths nunchi important topics cheskuntunnamu kabatti vaatlu kosam manam discuss cheddam ikkada ichinatvanti problems anni kuda manaku dentlo sambandhinavi ante percentage sambandhinavi jagratthaga gamaninchandi ikkada ichinatvanti question osari gamaninchinatlayite oka vastu iluva prati samvatsaramu 20% choppuna tagguchunnadi. ఈ లెక్కన ఆ వస్తువు విలువ 2 సంవత్సరాల తర్వాత 19,200 అయినా అసలు విలువ ఎంత అని చెప్పే ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక వస్తువు యొక్క వాల్యూ ప్రతి సంవత్సరము కూడా 20% తగ్గుతుందంట. అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు యొక్క విలువ 100 ఉన్నట్లయితే తగ్గుతుంది కాబట్టి 20% 80 అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. రెండవది, ఈ వస్తువు యొక్క విలువ 2 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇచ్చాడనమాట. 2 సంవత్సరాల తర్వాత ఎంత ఇచ్చాడంటే 19,200 ఇచ్చాడు. అయితే మొదట ఎంత ఉన్నది అని చెప్పేసి అడిగాడు. మొదట ఎంత ఉంటుందంటే 19,200 కంటే కూడా ఎక్కువ విలువ ఉంటుంది, ఎందుకంటే తగ్గితే 19,200 అయింది. కాబట్టి మనకి ముందున్నటువంటి వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే ఈ 19,200 అంటే ఇచ్చిన వాల్యూ ఇంటూ ఈ రెండాటిలో ఏది పైన వేయాలి ఏది కిందన వేయాలి అనేది మనకి ఇక్కడ ఇది మొదటిది మనం కనుగొనవలసింది. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉన్నది పైన వస్తుంది, అంటే 100 పైన వస్తుంది అన్నమాట. అంటే 100/80 ఇవి 2 సంవత్సరాలు కాబట్టి 2 సార్లు వేయాలి దీన్ని, మళ్ళీ 100/80 దీన్ని జాగ్రత్త కాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఎలాగో చూడండి, ఇక్కడ 2 సున్నాలు మనం ఏం చేస్తామంటే ఉన్నటువంటి 2 సున్నాలకి క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ 8 అనేది 192లో, అంటే 19లో 2 టైమ్స్ పోతుంది, 32లో 4 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 8 అనేది 24లో 3 టైమ్స్ పోయింది. అంటే వీటి అన్నింటిని కూడా మల్టిప్లై చేసినట్లయితే 30,000 వస్తుంది మనకి. సో ఇది 30,000 రూపీస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఇంతకుముందు క్వశ్చన్ లాంటిదే. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరము 5% పెంచును అంటే పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా అనేది చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆ ఇంటి అద్దె 2,500 రూపాయలు అయినా 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత అని చెప్పేసి ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు మొదట మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే పర్సంటేజ్ చూసుకోవాలి. అంటే ఒక ఇంటి యజమాని ఇంటి అద్దెని 5% పెంచుతున్నాడట. 5% పెంచుతున్నాడు. ఇక్కడ పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటే 5% పెంచుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక ఇంటి అద్దె 100 రూపాయలు ఉన్నట్లయితే 5% పెరిగినట్లయితే మనకి ఏమవుతుందంటే 105 రూపాయలు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గమనించవలసింది. రెండోది, ప్రస్తుతం ఇంటి అద్దె ఇచ్చాడు. ప్రస్తుతం ఇంటి అద్దె ఎంత అంటే 2,500 రూపాయలు. 2 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుంది అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఇది అడిగాడు. ఆటోమేటిక్గా మనకు 5% పెరుగుతుంది కాబట్టి 2 ఇయర్స్ తర్వాత దాని యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. అందువల్ల మనకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అది మొదట వేసుకోవాలి. ఏంటంటే 2,500 రూపాయలు ఇంటూ మరి మనం కనుగొనవలసినటువంటి వాల్యూ ఇప్పుడు ఉన్నటువంటి వాల్యూ కంటే కూడా ఎలా వస్తుందంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో కూడా మొదట ఏది తీసుకోవాలి అంటే 100/105లో పెరుగుతుంది కాబట్టి పెద్దది ఏదైతే ఉందో అది పైన తీసుకోవాలి, అంటే ఎక్కువ బై తక్కువ తీసుకోవాలి. అంటే 100/105/100 ఇంటూ 2 ఇయర్స్ తర్వాత కాబట్టి అది 2 టైమ్స్ వేయాలి 100. ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేసినట్లయితే ఈ 2 జీరోస్ ఎక్కువ ఉన్నటువంటి 2 జీరోస్ క్యాన్సిల్, ఈ 25 అనేది 100లో 4 టైమ్స్ పోతుంది. సో వీటిని కాలిక్యులేట్ చేసినట్లయితే 105/105 అంటే 105 వోల్ట్ స్కేర్ అనమాట. 105 వోల్ట్ స్కేర్. దీన్ని స్కేర్ చేసేటప్పుడు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను, చివరి నేను 1స్ ప్లేస్లో 5 ఉన్నట్లయితే దాన్ని స్కేర్ చేసినట్లయితే 25 అవుతుంది. రెండోది,
ఈ నెంబర్ 10, 10 తర్వాత వచ్చేది ఏంటంటే 11. కాబట్టి ఈ రెండు వాటిని మల్టిప్లై చేస్తే 110 వస్తుంది. కాబట్టి సింపుల్గా మనం ఈ విధంగా కట్టొచ్చు. మీకు ఎలా తెలియకపోయినట్లయితే 105 × 105ని మల్టిప్లై చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి 105 × 105 మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది బై 4. పైన ఉన్నటువంటి వాల్యూని ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. డివైడ్ చేసినట్లయితే 11లో 4 2 times పోయింది. ఇంకా మనకి ఇక్కడ ఎంత మిగిలిందంటే 3 మిగిలింది. 3 పక్కనే 0 అంటే 30 అనమాట. 30లో 7 times పోద్ది. 4 7 0 28 కాబట్టి. ఇక మనకి ఇంకా ఎంత మిగులుతుంది అంటే 2 మిగులుతుంది. 2 పక్కన 2 అంటే 22. 22లో 5 times పోద్ది కాబట్టి ఇంకా 1 మిగులుతుంది. 1 మిగిలినట్లయితే 1/4 అనమాట. ఈ 1/4 అనే దాన్ని మనం ఏం రాయొచ్చు అంటే 0.251 రాయొచ్చు. కాబట్టి పావు అనమాట అంటే 25 వస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గ్రామ జనాభా 6,250. ఆ గ్రామ జనాభా పెరుగుదల రేటు 8%గా గుర్తించబడింది. 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ గ్రామ జనాభా పెరుగుదల రేటు 8% అంటే పెరుగుతుందన్నమాట. ఇది జాగ్రత్తగా గమనించాలి. పెరుగుదల రేటు అన్నాడంటే అది పెరుగుతుంది అంటే 8% పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే గ్రామ జనాభా 100 ఉన్నట్లయితే 8% పెరిగితే 108 అవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు, 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత అన్నాడు. అంటే ప్రస్తుతం ఆ గ్రామ జనాభా ఇచ్చాడు ఎంతంటే 6,250. మరి 2 years తర్వాత ఆ గ్రామ జనాభా ఏమవుతుంది, గ్యారంటీగా మనకి ఏమవుతుంది అంటే పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ వేయాలి. అంటే పెరగడం అంటే ఎంత అవుతుందంటే 6,250 × ఇప్పుడు ఈ రెండింటిలో పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఉన్నదేమో లాభంలో వేయాలి, తక్కువ ఉన్నదేమో హారంలో వేయాలి. అంటే 108/100. 2 years అన్నాడు కాబట్టి అది 2 సార్లు వేయాలి. 108/100 జాగ్రత్తగా మనం కాలిక్యులేట్ చేయాలి. కాలిక్యులేట్ చేస్తే 25 అనేది మనకి దీంట్లో పోవడం అనేది జరుగుతుంది. 625లో 25 అనేది 25 times పోయింది. దాని పక్కన 0 ఉంటుంది. 100లో 4 times పోయింది. ఈ 25 అనేది దీంట్లో 10 times పోయింది. 100లో 4 times పోయింది. ఇప్పుడు గమనించినట్లయితే ఈ 4 అనేది 108లో 27 times పోద్ది. ఈ 4 మళ్ళీ 108లో 27 times పోద్ది. 27 × 27 అంటే 729. ఇక్కడేమో 10 మల్టిప్లై చేస్తే కొలిట 0 వస్తుంది అనమాట. సో ఇది ఆ గ్రామ జనాభా అవుతుంది అనమాట. అంటే 2 years తర్వాత. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇది 10,000 రూపాయలు ఇలువగల యంత్ర సామగ్రిలో తరుగుదల రేటు 5% అయినా 1 సంవత్సరం తర్వాత దాని ఇలువ ఎంత అన్నాడు. 1 సంవత్సరమే అన్నాడు కాబట్టి ఒకసారే మల్టిప్లై చేయాలి. కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఓన్గా చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఒక రబ్బర్ బంతిని కొంత ఎత్తు నుండి నేల మీదకు విడిసిన ప్రతిసారి ముందు ఎగిరిన ఎత్తులో 90% మాత్రమే పైకి ఎగరగలదు. అది ఒక 25 మీటర్ల ఎత్తైన భవంతి పై నుంచి కిందకు వేయబడిన నేల మీద 2 సార్లు పడి పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురును అని చెప్పేసి చూడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ 90% మాత్రమే ఎగురుతుంది అంటే 10% తగ్గుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. 90% ఎగురుతుంది అంటే ఏంటి, 10% తగ్గుతుంది. 10% తగ్గుతుందంటే ముందు 100 మీటర్లు ఉందనుకోండి, అందులో 90 మీటర్ల వరకు మాత్రమే ఎగురుతుంది అని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఇక్కడ మనకి తగ్గుతుంది అన్నాడు కాబట్టి మనకి రావాల్సినటువంటి వాల్యూ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఇక్కడ తర్వాతదే అడిగాడు కాబట్టి అంటే 25 మీటర్లు కాబట్టి 25 మీటర్లు × 25 × తగ్గుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే తక్కువ బై ఎక్కువ వేయాలి. అంటే 90/100 × 2 సార్లు ఎగరేసాం కాబట్టి 2 సార్లు వేయాలి. ఇది 90/100. సో ఇక్కడ మనం గమనించినట్లయితే క్యాన్సిల్ చేసేటప్పుడు ఈ 2 జీరోస్, ఇక్కడ ఉన్నటువంటి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి.
ఈ 25 అనేది 100లో 4 టైమ్స్ పోయింది, అంటే మనకి టోటల్గా ఎంత వచ్చిందంటే 81/9981/4 వచ్చింది. 80లో 4 అనేది 20 టైమ్స్ పోద్ది, ఇంకా 1 మిగులుతుంది. 1/4 అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 0.25 అని చెప్పేసి, కాబట్టి పాయింట్ తర్వాత మనం ఎంత రాయాలంటే 25 రాయాలి. సో ఇన్ని మీటర్లు అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇంతకుముందు నేను ఫుల్గా వీడియో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది, అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత లాస్ట్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియోలు చూసినట్లయితే మీకు ఈజీగా రివిజన్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.